Hi friends, welcome to my channel. Mane illu mane vantalu. Friends, meerandaru ela unnaru? Nenu baagunnanu. Ee roju nenu meeku oka healthy smoothie chupinchabothunnanu. Adu entante oats and apple smoothie. ఇది మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది పర్ఫెక్ట్ స్మూతీ. సో ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఇది ప్రిపేర్ అవుతుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సింది యాపిల్, మీడియం సైజ్ యాపిల్, అండ్ 1 స్కూప్ ఓట్స్, అండ్ లయన్ డేట్స్ హనీ, నెక్స్ట్ మిల్క్, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది. ఇది ఏంటంటే సినమన్ స్టిక్, అది దాల్చిన చెక్క అంటారు కదా, అది ఓన్లీ పించ్. సో ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు స్మూతీ అనేది రెడీ చేయబోతున్నాము. సో వీడియో ఎండ్ అయ్యే వరకు చూస్తూనే ఉండండి. మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ మనము యాపిల్స్ని ఇంత ఫస్ట్ యాపిల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఏ యాపిల్ అయితే తీసుకున్నామో దాన్ని పీసెస్లో కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక్క యాపిల్లో మనకి 90-95% క్యాలరీస్ ఉంటాయంట దీంట్లో. ప్లస్ మనకి యాపిల్ ఇది ఫైబర్ రిచ్ ఫ్రూట్ అండి, ఇది హెల్త్కి చాలా బెనిఫిట్ ఇది. అండ్ నెక్స్ట్ మనము పౌడర్ చేసుకున్న ఓట్స్. సో చూడండి, నేను ఓట్స్ని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. 1 స్పూన్ అది మీ క్వాంటిటీ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఓట్స్. అండ్ దెన్ నెక్స్ట్ మనము మిల్క్ తీసుకుంటున్నాము, మిల్క్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ హనీ, మనం షుగర్ తీసుకోవట్లేదు, హనీ తీసుకుంటున్నాం. మనం దీంట్లో యాపిల్ యాడ్ చేసుకున్నాం, ఓట్స్ అండ్ మిల్క్. యాపిల్ ఫైబర్ రిచ్ ఫ్రూట్ అండ్ ఓట్స్ ఫైబర్ అండి. ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పవచ్చు ఈ ఓట్స్ అనేది. సో అందుకోసం మనం బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ హనీ యాడ్ చేసుకుంటున్నాము, 1 స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి. షుగర్కి బదులుగా మనం హనీ అనేది తీసుకుంటున్నాము. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అదేంటంటే సినమాన్ స్టిక్, దాల్చిన చెక్క, ఓన్లీ పించ్. సో ఈ దాల్చిన చెక్క అనేది మనకి మన ఇంపార్టెంట్ ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ ఓన్లీ పించ్ సరిపోతుంది. నేను దీన్ని ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఓన్లీ పించ్, ఎక్కువ కూడా వేసుకోవద్దు. సినమన్ స్టిక్ అనేది ఏంటంటే మన బాడీలో ఫ్యాట్ని స్టోర్ చేసుకోకుండా ఉంచుతుంది అన్నమాట, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అందుకోసం మనము దాల్చిన చెక్క పొడి ఒక పించ్ వేసాం. సో నెక్స్ట్ దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, నా దగ్గర హ్యాండీ బ్లెండర్ ఉంది, పోర్టబుల్ బ్లెండర్ అనమాట ఇది. మీ దగ్గర ఏ జార్ ఉంటే అది యూజ్ చేయవచ్చు, ఫ్రూట్ జార్ కానీ ఇంకా వేరే, ఇది పోర్టబుల్ అండి. సో నేను దీన్ని తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే అది థిక్ ఉంది కాబట్టి. సో మీరు కూడా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో వాటర్ యాడ్ చేశాను. అంతే, స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు అంతే, ఓట్స్ అండ్ యాపిల్ స్మూతీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, యాపిల్ అండ్ ఓట్స్ స్మూతీ
సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు మాత్రం తప్పకుండా దీన్ని మర్చిపోకుండా ట్రై చేయండి. సో ఎవరైనా నేను వీడియో తీసినప్పుడు కనుక ఏదైనా మీరు మిస్ అయినాము అని అనుకున్నట్లయితే నేను దీన్ని క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో దాన్ని కూడా చూసి మీరు ఇంట్లో చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఫ్రెండ్స్ మీరు ఓన్లీ ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటారు కదా, దీంతోపాటు మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయని కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది మీ హోర్స్ అండ్ హెల్దీ స్మూతీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఎలా ఉందనేది నాకు చెప్పండి. ఇది మాత్రం 100% రిజల్ట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ నేను నా స్మూతీని కంప్లీట్ చేశాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఈ స్మూతీతో పాటు మీరు ఒక 5-6 ఆల్మండ్స్ కూడా నైట్ ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్ తీసుకుంటే మాత్రం మీ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మీకు వన్ డేకి కావాల్సిన న్యూట్రియన్స్ మీ బాడీకి అందుతుంది. మీరు అనుకోవచ్చు ఈమె ఇవన్నీ చెప్తుంది మాకు ఎట్లా తెలుసు అని. ఫ్రెండ్స్ ఇవి నేను నా సొంతగా చెప్పట్లేను, సర్టిఫైడ్ ట్రైనర్స్ దగ్గర నుంచి నేను ఇది తెలుసుకొని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆ ట్రైనర్ ఎవరో కాదండి, మా హస్బెండ్ ఫిట్నెస్ ట్రైనర్ కనుక నేను అతని దగ్గర నుంచి నేర్చుకొని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మా హస్బెండ్ న్యూట్రిషనిస్ట్ ప్లస్ ఫిట్నెస్ ట్రైనర్ అన్నమాట, సర్టిఫైడ్. సో అందుకోసం నేను చెప్తున్నాను 100% రిజల్ట్స్ అని కూడా నేను మీకు ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఈ డైట్ అనేది ఎవరు కూడా ఇవ్వరండి మీకు. ఫ్రీగా డైట్ అనేది ఎవ్వరు కూడా ఇవ్వరు. నేను మీకు మా హస్బెండ్ దగ్గర నుంచి తెలుసుకొని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఉపయోగపడుతుందేమో కొంతమందికి అవసరమైన వారికి అనే ఉద్దేశంతోనే నేను మీకు ఫ్రీగా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అనుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ చేయమన్నారు కదా, మరి ఏం చేయమంటారు అని అనుకోవచ్చు. కొంతమందికి అంటే ఏం చేయాలో అంటే ఏం వర్కౌట్స్ చేయాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి అనేది తెలియదు కదా. సో అది కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఏమేమి వర్కౌట్స్ చేయాలి అన్నది, బిగినర్స్ ఎలా చేయాలి, అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అన్నది కూడా నేను కమింగ్ వీడియోస్తో చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది మీరు ట్రై చేసి చెప్పండి నాకు ఎట్లుందని, కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నేను ఇంకా ముందు మంచి మంచి హెల్తీ వీడియోస్తో నేను మీ ముందుంటాను. సో మర్చిపోకుండా నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.